దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఆదిత్య బిర్లాకు చెందిన బిక్కువోలు మండలంలోని బలభద్రపురంలో ఉన్న గ్రాసిం పరిశ్రమల సేవలు అభినందనీయమని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణరెడ్డి కొనియాడారు. బిక్కువోలు మండలంలోని వివిధ గ్రాసిం సంస్థ సహకారంతో నిర్మించనున్న సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహించే భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇళ్లపల్లి, ఓలపల్లి, పందలపాక, కొంగుదూరు, అరికరేవుల గ్రామాల్లో నిర్మించే గ్రాసిం సాంస్కృతిక భవనాలకు భూమి పూజ చేశారు. ఆయన వెంట అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు సభ్యుల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ, ఎంపీపీ కొవ్వూరి జ్యోతిర్మయ శేషకుమారి, సత్యనారాయణరెడ్డి, మండల వైకాపా కన్వీనర్ పోతుల ప్రసాదరెడ్డి, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. గ్రాసిం ఇండస్ట్రీకి సంబంధించిన అధికారులకు, మన ఆర్తేవుల గ్రామ సోదర సోదరిమణులకు, ముఖ్యంగా పాపి సోదర సోదరిమణులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక ఎప్పటి నుంచో పాపి సోదరుల యొక్క చిరకాల కోరిక కళ్యాణం పొందాలని వారు నా దృష్టిని తీసుకురావడం జరిగింది చాలాసార్లు. కానీ ఈ కరోనా వల్ల మొదటి 3 సంవత్సరాలు కూడా గ్రాంట్ ఏమీ లేక మరి ఏ రకంగానూ కూడా నిర్మించలేకపోయాం. సరే ఎప్పుడన్నా నిర్మించాలి ఏదో రకంగానే మరి మేము భావించడం. తర్వాత మన గాంధీ గారు, ఎంపీటీసీ గారు, మిగతా కార్పొరేటర్లందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. తప్పనిసరిగా ఏదో రకంగా మీకు చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత మన బలపడపురం గ్రామంలో ఏదైతే మరి గ్రాసిం ఇండస్ట్రీస్ ఉందో వారిని కోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఆ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు వచ్చినప్పుడే, ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడే వారు ఈ గ్రాసిం ఇండస్ట్రీస్ వారికి చెప్పడం జరిగింది. మీరు తప్పనిసరిగా మీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మొదటి 1-2 సంవత్సరాలు మీ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్నటువంటి అనపర్తి నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ఏమైతే వాళ్ళకి అవసరాలో అవి తీర్చిందని వారిని వారు కోరడం జరిగింది. ఆ ప్రకారంగానే వారు మన ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి కొన్ని మంచి కార్యక్రమాలు, అంటే ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో అది చేయడానికి వారు నిర్ణయించుకున్నారు. వారిని మన ఆర్టీఐలో ఈ సంస్థల కళ్యాణ వారి కృషిని తీసుకురాగా వెంటనే వారు కూడా దానికి ఒప్పుకోవడం జరిగింది. ఈ రోజున సుమారు 40 లక్షల రూపాయలతో వారు ఇది నిర్మించడానికి ముందుకొచ్చారు. వారు నిర్మించడానికి ముందుకొచ్చారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మరి చుట్టుపక్కల